మా మీరు మాత్రం లంబసింగ్ ఏరియాలో దగ్గరలో ఉంటే మాత్రం వర్షం పడుతున్నప్పుడు మాత్రం లంబసింగ్ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి అది కూడా బైక్ మీద అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మీరైతే వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఎంజాయ్ చేస్తారనమాట నేనైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏటిగేరంపేట నుంచి లంబసింగ్ అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి వర్షాకాలంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఒక ఫోటోషూట్ ఏరియా అనమాట మీరైతే ఇక్కడ ఫోటోలు అయితే దిగే ఉంటారు ఒకవేళ దిగితే కనుక వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి మీరు దిగలేదంటే దిగలేదని అయితే కామెంట్ చేయండి ఇంకా అయితే మనం అయితే చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాం ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీకైతే మొత్తం వ్యూ అనేది అన్నీ కూడా నేను చూపిస్తాను ఈ టర్నింగ్ పాయింట్స్ అన్నీ కూడా మీరైతే ఇప్పుడైతే చూడొచ్చు అనమాట మేము వెళ్తున్నప్పుడు అయితే లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి అనమాట మీరైతే చూడొచ్చు చినుకులు అవి కూడా ఎలాగ పడుతున్నాయి అలా అది కూడా వర్షం అలాగే మేఘాలు ఇవన్నీ కూడా అయితే మీకు అయితే ఈ వీడియోలో అయితే నేనైతే చూపించడం కదా ఈ వర్షంలో అయితే లంప్సింగ్ అయితే వెళ్తున్నాను అనమాట మీరైతే చూడండి తప్పకుండా అయితే ఈ వీడియోనైతే ఎంజాయ్ చేస్తారో మీరు కనుక మన ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మెయిన్ అందరూ కూడా ఏంటంటే చలికాలంలో అయితే ఈ లమ్సింగ్ అనేది బాగుంటుంది అనుకుంటారు కాకపోతే నేనైతే వర్షాకాలంలో అయితే లమ్సింగ్ అయితే వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే స్టేయింగ్ బాగుంటే పర్లేదు కానీ స్టేయింగ్ బాగపోతే మాత్రం లంప్సింగ్ బాగోదు అలాగే మీరు మంచి స్టేయింగ్ అయితే వెతుక్కొని అక్కడైతే స్టే చేయడానికి అయితే వర్షాకాలంలో అయితే ట్రై చేయండి మీకైతే చాలా రిసార్ట్స్ ఉన్నాయి అలాగే చాలా ఇక్కడ ఏంటంటే ప్లేసెస్ కూడా ఉన్నాయి స్టే చేయడానికి మీరైతే అవన్నీ స్టే చేయొచ్చు నేనైతే ఇప్పుడు ఏంటంటే ఎందుకంటున్నానంటే ఈ వర్షం పడుతున్నప్పుడు మేఘాలు అలాగే చెట్లు మొత్తం అంత పచ్చ పచ్చగా అయితే ఉంటాయి అక్కడక్కడ కొన్ని కొన్ని అయితే నేనైతే టైం ల్యాబ్స్ అయితే పెడతాను మీరైతే అవి అయితే తప్పకుండా అయితే ఎంజాయ్ చేస్తారు మీరైతే ఈ వీడియోలో తప్పకుండా చూడండి లాస్ట్ వరకు మీకైతే వీడియో ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది మ్యాక్సిమం నేను ఎక్కడైతే బోర్ కొట్టినాను ఎందుకంటే మీరైతే వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందుకని ఇంక ఇది అంటే ఒరిజినల్ వీడియో అయితే అలా అయితే నేను అప్లోడ్ చేస్తాను అనమాట దీనికి మళ్ళీ గ్రేడింగ్ ఇవ్వడం కానీ అలాంటిది ఏమీ చేయలేదు అక్కడక్కడ ఏంటంటే నేనైతే మెన్షన్ చేస్తాను ఇక్కడ ఇక్కడ ఏముంటాయో ఇవన్నీ కూడా మీకు అయితే ఇప్పుడైతే చెప్తాను ఇక్కడ ఎవరో అయితే ఆర్డర్ ఆపేసి ఆర్డర్లు అయితే మందే వేస్తున్నారో ఇంకా లేట్ చేయకుండా అలా ముందుకైతే అనమాట ఇంక మేము ఎక్కడ ఆకుండా ఇప్పుడు చూపించబోయే ప్లేస్ వచ్చి తురవాడ గడ్డ అనమాట ఇక్కడ నుంచి ఎర్రవరం వాటర్ ఫాల్స్కి అయితే మనం వెళ్ళొచ్చే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ఎర్రవరం వాటర్ ఫాల్స్ అయితే చూపించడానికి అయితే మీకు ట్రై చేస్తాను ఇక్కడైతే మీకు ఏంటంటే సీతాఫలం అలాగే కళ్ళు అలాగే చీకులు ఇవన్నీ కూడా ఈ తొరబాడ గడ్డ దగ్గర అయితే అమ్ముతారనమాట మధ్యలో ఇంకెక్కడ కూడా ఉండవు ఇంతకుముందు అయితే ఉండేవి మరి ఇప్పుడు ఉన్నాయా లేదైతే నాకు తెలీదు ఒకవేళ ఉంటే కనుక నేనైతే అవి కూడా ఇప్పుడైతే కవర్ చేస్తాను మీరంటే మాత్రం ఈ టర్నింగ్ పాయింట్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి తప్పకుండా అయితే హార్న్ అయితే యూస్ చేయాలి మీదకైతే వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా వెహికల్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి మీరు మాత్రం తప్పకుండా పైనుంచి వచ్చే వెహికల్స్కి అయితే మాత్రం మీరైతే ఇవ్వాలి మా బండికైతే కొంచెం రెస్ట్ ఇచ్చామన్నమాట రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఇంకా లేట్ చేయకుండా అయితే బండి అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా మీరు అయితే చూడొచ్చు వర్షం అయితే మామూలుగా పడట్లేదు అనమాట అలా పడుతూనే ఉంది నేను మా ఫ్రెండ్ గడైతే మొత్తం ఇక్కడ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ మాత్రం కోతలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళెవరైతే వ్యాన్ ఆపేసి దానికి లైక్ ఆ కోతులకి అయితే ఫుడ్ అయితే వేస్తున్నారు అనమాట ఈ కోతుల సంగతి అయితే నాకు తెలిసి ఈ వ్యాన్ తెలిసి ఉండదు ఎందుకంటే ఈ కోతులు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి వీటికైతే ఫుడ్ అయితే మనం పెడితే మంచిదే కానీ వీటి దగ్గరికి అయితే వెళ్ళకూడదు వెళ్ళామంటే మనల్ని అయితే మొత్తం అంతా అనమాట ఒకవేళ కరిసేసినా కరిసేసినా సరే మనం ఇంకేం చేసేదేమి ఉండదు మేమైతే ఇంకా అలా వెళ్ళకుండా మా మన లక్కకొల్తే అక్కడైతే ఒక వ్యాన్ అయితే వచ్చింది ఇంకా అలా వ్యాన్ ఇలా వెళ్ళిపోగానే మేము దాని అనుక పక్క నుంచి అయితే వచ్చాము ఇంకా నెక్స్ట్ మెయిన్ వ్యూ పాయింట్ వచ్చి ఇది లమ్స్కి మెయిన్ వ్యూ పాయింట్ అనమాట మనం సతీష్మయ అలాగే మన గొబ్బ అయితే ఇక్కడైతే మా గురించి అయితే వెయిట్ చేస్తున్నారు నేనైతే వచ్చాం మెయిన్ వ్యూ పాయింట్కి ఇక్కడైతే ఫైవ్ మినిట్స్ వీడియో అయితే మేము టైమ్ ల్యాబ్స్ పెట్టాము మేము పెట్టలేదు ఒక బ్రో అయితే ఈ టైం ల్యాబ్స్ వీడియో అయితే తీసాడు అనమాట ఆ బ్రో నుంచి అయితే అయితే ఈ టైం ల్యాబ్స్ వీడియో అయితే మేము షేర్ చేసుకున్నాము ఇక్కడే ఇంకో కొత్త వ్యూ పాయింట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ కూడా మనం వెళ్దాము మీకైతే అది కూడా చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఈ ఘాటి మొత్తానికి కూడా ఈ అమ్మవారు అయితే బాగా ఫేమస్ అనమాట బోడకన్నం తల్లి గుడి అనమాట ఇదే ఇక్కడ చాలామంది వస్తారు సండే టైము అలాగే మంగళవారం లక్ష్మీవారం కూడా వచ్చి చాలామంది అయితే ఇక్కడ పోతులు వేసుకోవడం అలాగే ఫుడ్ అది పెట్టుకోవడం సెలబ్రేషన్స్ అలా చేసుకుంటూ ఉంటారు ఇక్కడే అన్నమాట మెయిన్ వ్యూ పాయింట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కొత్తగా మెయిన్ ఇప్పుడైతే ఏంటంటే చార్జెస్ అయితే ఏమైనా చేయట్లేదు మరి ఫ్యూచర్లో నాకు తెలిసి అయితే చార్జెస్ అయితే చేయొచ్చు ఎందుకంటే ఇక్కడైతే రెస్ట్రూమ్స్ అలాగే వాష్రూమ్స్ ఇవన్నీ కూడా కడుతున్నారు మీకైతే చూడొచ్చు ఈ వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వర్షం పడడం వల్ల మరి అలాగే చలికాలంలో కూడా ఎలా ఉంటుంది అనేది అయితే మన నాకు తెలియదు ఇందాక మేము వచ్చినప్పుడు అయితే అదంతా పొగ అనమాట మేమైతే ఆ కింద నుంచి అయితే వచ్చామన్నమాట మీరు అయితే చూడవచ్చు ఎక్కడంటే ఆ కార్నర్లో మీకు ఒక వాటర్లా కనిపిస్తుంది కదా అక్కడైతే మా ఊరు ఉంటుంది అనమాట అక్కడ నుంచి ఎలా కిందకు వచ్చాము కిందకు వచ్చి మళ్ళీ అయితే బ్యాక్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మనం అయితే డైరెక్ట్గా లంబసింగ్ అయితే వచ్చాం అనమాట ఈ రెండు రెండు రోడ్స్ ఉంటాయి ఒకవేపు నుంచి వెళ్ళిపోతే చింతపల్లి వస్తుంది ఒకవేపు వెళ్ళిపోతే లంబసింగ్ తాజింగి ఈ ఊర్లో అయితే అనమాట మనం ఇప్పుడే లంప్సింగ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట మీరైతే లంబసింగ్ బోర్డు అయితే చూడవచ్చు ఈ బోర్డు ఎలా ఉందో మొత్తం వర్షం పడడం వల్ల నాకు తెలిసి చెప్పిపోయి ఉంటుంది ఈ లంపసింగ్ వ్యూ కూడా మనకి ఘాటి ఎక్కుతున్నప్పుడు అంత వ్యూ అయితే ఉండదు కానీ ఈ లంపసింగ్ వ్యూ అయితే కొన్ని అయితే ఇవన్నీ కూడా రిసార్ట్స్ అలాగే ఫొటోషూట్స్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఇక్కడైతే చాలా అంటే చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి మనం తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఒక రిసార్ట్కి అయితే వెళ్ళి ఆ రిసార్ట్ వీడియో అయితే మనం పెట్టుకుందాం ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఆవులను అయితే మేపుకుంటారు అనమాట చాలామంది ఆవులు అలాగే మేకలు కూడా మేపుకుంటారు నెక్స్ట్లో కూడా మేకలు మేపు అని కూడా మీకు అయితే చూపిస్తాను ఈ ఆవుల దగ్గర అయితే మాత్రం మీరు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒకసారి పక్కకి ఇందంటే మన బండి ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇక్కడ ఈ ఊళ్ళో ఏంటంటే లంబసింగి ఇలాంటి ఊళ్ళో ఏంటంటే ఘాటి వేరుల్లో వీళ్ళందరూ కూడా ఎక్కువ వాలీబాల్ ఆడడానికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మెయిన్ అందువల్ల ఎక్కువ మంది వాలీబాల్ అయితే ఆడతారేమో ఇప్పుడు మనమైతే తాజింగ్ డ్యామ్ దగ్గర

మా గురించి అయితే చూడండి ఈ ఈ రోడ్ అయితే ఇప్పుడు ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నాకు తెలిసి ఎలక్షన్స్ వల్ల ఈ రోడ్ అనేది ఆగిపోవడం అయితే జరిగినట్టుంది మా సతీష్ మహి అయితే మా గొబ్బా ఫోటోలు అయితే ఎత్తనాడు మా నాకు ఒక వీడియో తీమా అంటే నాకు ఒక వీడియో తీసాడు ఇంకా నేను ఏంటంటే ఈ వీడియోకి ఏంటంటే ఏ గ్రేడియేషన్ కూడా నేను అప్లై చేయలేదు దానివల్ల వీడియో అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఉన్న లొకేషన్స్ అలాగే ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే పనస చెట్లు అలాగే వరి పొలం మామిడికాయ తోటలు పసుపు అయితే ఎక్కువ మంది అయితే ఇక్కడైతే పండిస్తున్నారు పండిస్తున్నారన్నమాట మీరైతే చూడవచ్చు మా నాయటు అయితే పక్క వెళ్ళిపోయాడు వీడిలో కనిపించకూడదు అని చెప్పేసి మీరైతే ఈ వర్షాకాలంలో తప్పకుండా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మాక్సిమం బైక్ మీద వెళ్ళడానికి ట్రై చేయండి కాకపోతే బైక్ మీద వెళ్ళినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ అండ్ జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మీరు మాత్రం పైనుంచి వచ్చే వెహికల్స్ మాత్రం దారి అయితే వెళ్ళండి లేకపోతే తర్వాత మీరు అయితే ఇబ్బంది పడిపోతారు నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఎక్కువ మంది మేకలు అలాగే ఆవులు అయితే మేపుతారని చెప్పేసి ఇవ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు మేపుకొని వాళ్ళ జీవనాధారం అనమాట ఈ మేకలు ఆవులు అనేవి మేపుకుంటారు ఇక్కడ నుంచి అయితే మనం తాజింగ్ డ్యామ్ వ్యూ చూడండి ఇంతకుముందు అయితే ఈ రోడ్డు అనేది ఏం ఉండేది కాదనమాట ఇదంతా కూడా మట్టి రోడ్లాగా ఉండి చిన్న చిన్న రోడ్డు ఉండేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే పెద్ద రోడ్డు చేస్తారు ఇలా మనం డైరెక్ట్గా పాడేరు అరకు కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి కూడా మనం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్డు అయితే ఇప్పుడు అలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదంతా కూడా తాజింగి డ్యామ్ వ్యూ అనమాట ఇంతకుముందు అయితే ఈ కిందన కూడా ఉండేది చాలా అంటే చాలా బాగుండేది ఈ రోడ్డు వేయడం వల్ల అయితే కొంచెం అయితే నాకైతే నచ్చలేదు ఇంతకుముందు అంటే కొంచెం చాలా అంటే బాగుండేది నేచర్ మొత్తం అలాగా అక్కడ మీకు పైన చూపిస్తున్నాను కదా అదే వచ్చి రోపు అనమాట ఈ రోజు అయితే మేము వెళ్ళినప్పుడు అయితే లేదు రోపు అక్కడి నుంచి అయితే మళ్ళీ మనం ఆ కార్నర్కి అయితే మనం అయితే వెళ్ళిపోవచ్చు చూడండి మీకైతే చూపిస్తున్నాను ఇది ఇదంతా తాజింగ్ డ్యామ్ అనమాట మీరైతే ఇక్కడైతే తప్పకుండా అయితే ఇంతకుముందు చాలా బాగుండేది నాకైతే ఇప్పుడు అయితే అసలు నచ్చలేదు ఎందుకు వెళ్ళామని అనిపించింది అంతే మా వాళ్ళైతే ఏదో ఫోటోలు దిగుతున్నారు ఇంకెందుకని చెప్పేసి మా నాయుడుమయ్య మా గొబ్బ మేమైతే అలా ఏదో చిన్న డిస్కషన్ పెట్టుకున్నాం మేము ఫస్ట్ టైం అయితే ఒక ట్రిప్కి వచ్చామన్నమాట ఇక్కడ అక్కడ చాలా బాగుండేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్